హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్టప్ అన్నమాట. మన ఛానల్లో ఆల్రెడీ 500 కన్నా పైగా బిజినెస్ ఐడియాస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అవి కూడా ఒకసారి చూడండి, ప్లేలిస్ట్లో ఉంటుంది. చూస్తే మీకు ఏ బిజినెస్ చేయాలి అని ఒక అవగాహన వస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ టాపిక్ వచ్చి ప్రాక్టికల్గా మన కళ్ళ ముందు రెడీ అయ్యే, అంటే రెగ్యులర్గా మనం చూస్తూ ఉండే ఒక బిజినెసే అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఏం లేదు ఫ్రెండ్స్, బటర్ మిల్క్ ప్యాకింగ్ మిషన్. వెంటనే మీరు స్కిప్ చేయాల్సిన పని లేదు, ఫస్ట్ వినండి, మీకు నచ్చకపోతే వదిలేయచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక 10 రూపీస్ ప్యాకెట్ నార్మల్గా పెరుగు అమ్ముతారు కదా, 10 రూపాయల ప్యాకెట్ తీసుకొని వచ్చి 1 లీటర్ బాటిల్, అంటే నేను మీకు జస్ట్ కొలత కోసం చెప్తున్నాను, 1 లీటర్ కిన్లే బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్, దాంట్లో ఈ పెరుగు పోయండి. పెరుగు పోసి షేక్ చేసి మజ్జిగ చేయండి, టేస్ట్ చూడండి. ఆ చిక్కదనం, అంటే నార్మల్గా మనకు ప్యాకెట్లో దొరుకుతుంది చూడండి, దానికన్నా కాస్త చిక్కగానే ఉంటుంది. బట్ 1 లీటర్ క్వాంటిటీ ఎంతలో వచ్చింది, 10 రూపాయలకు వచ్చేసింది పెరుగు. సో ఆ సాల్ట్ కరెక్ట్గా వేస్తే, ఫ్లేవర్ కరెక్ట్గా మిక్స్ అయితే మాత్రం అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ క్వాంటిటీ చూడండి, 1 లీటర్ బాటిల్ అంటే 200 ml బటర్ మిల్క్ ప్యాకెట్ మీకు 8 రూపీస్కి అమ్ముతున్నారు, అంటే కంపెనీది. లోకల్ బ్రాండ్స్ అయితే 7 రూపీస్ ఉండొచ్చేమో, అవి కూడా కొన్ని చోట్ల 8 అమ్ముతున్నారు. ఇప్పుడు ఆ విధంగా లెక్కేసుకున్నా కూడా మీకు 5 × 200 1 లీటర్, సో 1 లీటర్ బాటిల్ కాబట్టి మీకు 5 × 8 40, అంటే 40 రూపాయలు వచ్చింది. ఒక 10 రూపాయల ప్యాకెట్కి 40 రూపాయలు వచ్చింది. సో ఈ విధంగా లెక్కేసుకుంటే అది దాంట్లో ఈ మనకి ఈ ప్యాకింగ్ కవర్స్, దాంట్లో ఫ్లేవర్ యాడ్ చేయడం ఇవన్నీ చేస్తాం కాబట్టి ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ, లేబర్ కాస్ట్ ఇవన్నీ 5 రూపీస్ తీసేయండి. 5 ప్యాకెట్ల మీద, ఒక ప్యాకెట్ మీద 1 రూపాయి ఖర్చు చొప్పున 5 రూపాయలు తీసేయండి. తీసేస్తే మీకు అప్పుడు 35 రూపీస్. ఈ 35 రూపీస్లో 10 రూపాయలు అనేది మన పెట్టుబడి అనుకుందాం, ఓకేనా, అంటే కర్డ్కి, అంటే మిగతాది 25 రూపీస్, అంతే కదా. సో మొత్తం 40 రూపీస్, 5 రూపాయలు ఆ ప్లాస్టిక్ కవర్ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ తీసేస్తే 35 రూపీస్, దాంట్లో అసలు అంటే పెరుగు పెట్టుబడి కాబట్టి 10 రూపాయలు తీసేస్తే మీకు 25 రూపీస్. అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని, 25 రూపీస్ అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ 10 రూపీస్, 25 రూపీస్ ప్రాఫిట్ అంటే ఎంత మీకు వచ్చినట్టు, 250% ప్రాఫిట్ వచ్చినట్టు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, 10 రూపాయలకు 10 రూపాయలు ఆదాయం వస్తే 100% ప్రాఫిట్ వచ్చినట్టు, 20 రూపాయల ఆదాయం వస్తే 200% ప్రాఫిట్ వచ్చినట్టు, 10 రూపాయలకు 1 రూపాయి ఆదాయం వస్తే 10% ప్రాఫిట్ వచ్చినట్టు, ఓకేనా. సో ఆ విధంగా చూసుకుంటే మీకు 250% ప్రాఫిట్ వచ్చినట్టు. అంటే మీకు 100 రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు మీకు 250 రూపాయలు ఖర్చులు పోను వస్తుంది, కరెక్టా కదా. 100 రూపాయలు పెట్టుబడికి 250 రూపాయలు ఖర్చులు పోను, 250 రూపీస్ మీకు మిగులుతుంది. ఇంకొక 50 రూపీస్ తీసేసినా 200 రూపీస్ మిగులుతుంది ఇన్వెస్ట్మెంట్ తీస్తే. సో ఈ విధంగా పెద్ద మొత్తంలో లెక్కేసుకోండి, 2000 అంటే మీకు 1000 అంటే 2000 మిగులుతుంది, అంటే ఏది ఇన్వెస్ట్మెంట్ పోను. అదే 1 లక్ష రూపీస్ అంటే 2 లక్ష రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది, ఓకేనా. సింపుల్గా మీకు చెప్తున్నాను. ఇప్పుడు విషయానికి వద్దాం, సబ్జెక్ట్కి. ఈ మెషిన్ ఉంది కదా, సో ఈ మెషిన్ మీకు తక్కువలో తక్కువ 1,60,000 ఆ రేంజ్లో, 1,50,000, 1,60,000 ఆ రేంజ్లోనే దొరుకుతుంది అన్నమాట మెషిన్. సో అందుబాటు రేట్లోనే ఉంది. నెక్స్ట్ వచ్చేది మొత్తం కూడా వ్యాసాకాలం, ఎండాకాలం. ఈ ఎండాకాలం అంటే మీకు 7 మంత్స్ ఉంటుంది, అప్ టు మనకి వర్షాకాలం పూర్తిగా తగ్గిపోయింది పొల్యూషన్ అవ్వడం వల్ల, చూసారు కదా. సో 7 మంత్ తర్వాత కూడా మీకు పెరుగు ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు సేల్ అవుతుంది, కానీ ఎండాకాలం ఎక్కువ సేల్ అవుతుంది. ఈ విధంగా లెక్కేసుకుంటే మీకు ఈ మెషిన్ ఎక్కడ కొనాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కొనొచ్చు, లేకపోతే అంతకన్నా తక్కువలో దొరుకుతుంది అంటే మీరు రీసెర్చ్ చేసి కూడా కొనవచ్చు అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పింది కూడా లెక్క, ప్యాకెట్ పెరుగు అంటే ఆల్రెడీ అమ్మే పెరుగుని తీసుకుని వచ్చి మనం మజ్జిగ చేసి అమ్మితేనే ఇంత ప్రాఫిట్ వస్తుంది అన్నప్పుడు, మనమే పెరుగు కూడా రెడీ చేసి మనం మజ్జిగ చేసి అమ్మితే ఎంత ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. పర్ఫెక్ట్గా ఆదాయకరమైన బిజినెస్. దీంతోపాటు మీరు లస్సీ కూడా ప్యాక్ చేసి సేమ్ ఈ విధంగానే ప్యాక్ చేసి అమ్మొచ్చు.
ఫ్రెండ్స్ మీలో చాలామందికి డౌట్ రావచ్చు, 1 లక్ష పెడితే 2 లక్షల ఆదాయం ఉంటుందా అని. పెద్ద మొత్తంలో మనం తయారు చేసి అమ్మేటప్పుడు ఖచ్చితంగా అంతే ఉంటుంది ప్రాఫిట్. కావాలంటే మీరు చూడండి, మీరు చిన్న చిన్న షాపుల్లో కూడా మీరు మజ్జిగ తయారు చేసి విడిగా అమ్ముతుంటారు, వాళ్ళని అడిగినా మీకు ప్రాఫిట్ లెక్కలు జెన్యున్గా చెప్పే వాళ్ళైతే పర్ఫెక్ట్గా చెప్తారన్నమాట. సో మీరు ఒకసారి టెస్ట్ చేయండి, ఏముంది పెరుగు వాటర్ బాటిల్ అంతే కదా మీకు కావాల్సింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.